ఓన్లీ పిక్స్తో వీడియోస్ చేయొచ్చా, మానిటైజేషన్ అవుతుందా అని చెప్పి అడుగుతున్నారు. ఓన్లీ పిక్స్తో అంటే ఇప్పుడు మామూలుగా స్లైడ్ షో లాగా అన్నట్టు అనమాట. అంటే పిక్స్ వస్తూ ఉంటాయి, మ్యూజిక్ ఏదో ఒకటి పెట్టేసి అలా ప్లే అవుతూ ఉంటాయి కదా, సో అలాంటి వీడియోస్కి వీడియోస్ పెట్టొచ్చా, మానిటైజేషన్ అవుతుందా అని చెప్పి అడుగుతున్నారు. యాక్చువల్గా ఇప్పుడు ఇలాంటి వీడియోస్ అయితే మామూలుగా ఎక్కువగానే ఉంటూ ఉంటాయండి మనకి యూట్యూబ్లో. బట్ ఏంటంటే ఇప్పుడు రూల్స్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి కదా, సో మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ శారీస్ జ్యువెలరీస్ ఇవే తీసుకుందాము, అట్లా బిజినెస్లు చేసేవాళ్ళు ఉంటారు కదా, సో వాళ్ళు ఏంటంటే కొంతమంది ఛానల్స్ అట్లా క్రియేట్ చేసేసుకుని ఫొటోస్ శారీస్ ఫొటోస్ జ్యువెలరీ ఫొటోస్ అవి పెడుతూ ఉంటారు కదా, సో అవి వాళ్ళ ఓన్ శారీస్ అంటే ఐ మీన్ వాళ్ళంతట వాళ్ళు పిక్స్ తీసి అప్లోడ్ చేసుకుంటే అది వేరండి. అట్లా కాకుండా ఇప్పుడు శారీస్ అంటే అది వేరు, అసలు జ్యువెలరీ అనేసరికి మనకి పింట్రెస్ట్లో అట్లా కూడా ఇమేజెస్ ఉంటూ ఉంటాయి కదా, సో అక్కడి నుంచి డౌన్లోడ్ చేసుకుని లేదంటే గూగుల్ నుంచి డౌన్లోడ్ చేసుకుని, ఇప్పుడు మీకు పింట్రెస్ట్లో ఉండే ఇమేజెస్ కూడా గూగుల్లో కూడా దొరుకుతాయండి. అవి మేము గూగుల్లో తీసుకోలేదు కదా, పింట్రెస్ట్లో తీసుకున్నాము అని చెప్తూ ఉంటారు. ఏ ఇమేజెస్ అయినా కూడా మనం అంటే ఎందులో నుంచి డౌన్లోడ్ చేసుకున్నా, ఇప్పుడు మీరు డౌన్లోడ్ చేసుకున్నారు అలాగే చాలామంది కూడా డౌన్లోడ్ చేసుకుంటారు కదా సేమ్ ఫొటోస్ని, సో ఏంటంటే మనకి వీడియో పెట్టినప్పుడు ప్రాబ్లం ఏమి ఉండదు, వీడియో అప్లోడ్ చేసేస్తామో అంత బాగానే ఉంటుంది. బట్ మానిటైజేషన్కి వెళ్ళినప్పుడు ఏమవుతుందంటే వాళ్ళు మాన్యువల్గా రివ్యూ చేస్తారనమాట, సో ఆ మాన్యువల్గా రివ్యూ చేసినప్పుడు అసలు మెయిన్ వాళ్ళు కంటెంట్ చూస్తారు, అసలు కంటెంట్ ఏంటి అనేది. ఇట్లాగే మీరు ఇమేజెస్ ఇట్లాగే పెడుతూ ఉన్నారనుకోండి, సేమ్ ఇమేజెస్ బోల్డన్ ఉంటాయి కదా ఇంటర్నెట్లో, సో అది అప్పుడు రివ్యూ చేసే వాళ్ళని బట్టి ఉంటుందన్నమాట. అది కంపల్సరీ మానిటైజేషన్ అవుతుందని చెప్పలేము, అవ్వదని చెప్పలేము, సో అట్లా ఉంటుందన్నమాట. ఇదంతా కూడా ఎట్లా ఉంటుందంటే ఒక ఫన్నీ ఇన్సిడెంట్ చెప్తాను నేను. మా చిన్నప్పుడు ఒకసారి చెప్పేవాళ్ళు అనమాట, ఇదే మన ఎగ్జామ్స్లో ఫైనల్ ఎగ్జామ్స్ ఉంటాయి కదా, అంటే మనం లైక్ ఇదివరకు 7th 10th అట్లా పబ్లిక్ ఎగ్జామ్స్ అంటే వేరే వాళ్ళు కరెక్ట్ చేస్తూ ఉండేవాళ్ళు కదా పేపర్స్, సో బయట వాళ్ళు కరెక్ట్ చేసేటప్పుడు ఒకవేళ పేపర్ కరెక్ట్ చేసే వాళ్ళ వైఫ్ మంచి టిఫిన్ పెడితే కనుక, మార్నింగ్ మంచి బ్రేక్ఫాస్ట్ పెడితే కనుక ఆ మంచి మూడ్లోనే ఉండి మంచిగా కరెక్ట్ చేస్తే బాగా వస్తాయి మార్క్స్, అట్లా సరదాగా అంటూ ఉండేవాళ్ళు అనమాట. సో ఫన్నీగా చెప్తుందనేది అట్లేం ఉండదు, జస్ట్ అంటే వాళ్ళ మూడ్ని బట్టి కూడా ఉంటుంది అది. మానిటైజేషన్ రివ్యూ అనేది మనం అసలు చెప్పలేమండి. యూట్యూబ్ సంగతి పక్కన పెడితే అసలు బ్లాగ్కి అయితే, యాక్చువల్గా నాకు ఒక బ్లాగ్ ఉందన్నమాట, సో దానికి నేను 4 times అప్లై చేశానండి, 3 times ఏమి అవ్వలేదు, అంటే వీఆర్ నాట్ ఏబుల్ టు మానిటైజ్ యువర్ కంటెంట్ అని చెప్పి వచ్చింది. 4th time నేను ఏమి చేంజెస్ కూడా చేయలేదు, అప్పుడు మాత్రం మానిటైజేషన్ అయిపోయిందనమాట. సో అట్లా ఉంటుందండి, మానిటైజేషన్ అవుతుందా అంటే చెప్పలేము, అది మానిటైజేషన్ అవుతుందని చెప్పలేము, అవదని చెప్పలేము. సో అసలు అలా ఫొటోస్ ఏంటంటే కాపీరైట్ క్లెయిమ్ కానీ స్ట్రైక్ కానీ వస్తుందా అలాంటి ఫొటోస్ కానీ చెప్పి అడుగుతూ ఉంటారు. అదంతా కూడా ఇప్పుడు అసలు ఆ ఫోటో ఎవరు తీశారనేది, ఇప్పుడు ఫర్ సపోజ్ ఒకళ్ళు ఒక ఫోటో తీశారనుకోండి, ఆ ఫోటోని చాలామంది యూజ్ చేస్తూ ఉంటారు. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఈ శారీస్ జ్యువెలరీ గురించి చెప్తున్నాను, సో ఎవరైతే ఫోటో తీశారో వాళ్ళకి కనిపించకపోవచ్చు ఆ ఫొటోస్, మనం యూజ్ చేసిన ఫొటోస్, బట్ వాళ్ళు కనుక చూస్తే వాళ్ళకి గ్యారంటీగా స్ట్రైక్ వేసే ఛాన్స్ అయితే ఉంటుందండి. మనం చెప్పలేము అది, క్లెయిమ్ కానీ స్ట్రైక్ కానీ ఏదైనా వేస్తారు, ఇమేజెస్ఏ కదా ప్రాబ్లం లేదని అనుకోకూడదు, అసలు మ్యాక్సిమం యూజ్ చేయకూడదు. కొన్ని ఇప్పుడు ఇట్లా ఫ్యాక్ట్స్ ఛానల్స్ ఇవన్నీ యూజ్ చేస్తూ ఉంటారు కదా అని చెప్పి అడుగుతూ ఉంటారు. సో వాళ్ళు ఏంటంటే వాటికి కొన్ని వెబ్సైట్స్ అయితే ఉంటాయన్నమాట, ఫ్రీ వెబ్సైట్స్ పిక్సాబే అని చెప్పి ఇట్లా కొన్ని వెబ్సైట్స్ అయితే ఉంటాయన్నమాట. సో వాటిల్లో ఏంటంటే కొన్ని ఫ్రీ ఇమేజెస్ ఉంటాయి, అలాగే ఫ్రీ వీడియోస్ కూడా ఉంటాయి, అవి మనం హ్యాపీగా యూజ్ చేసుకోవచ్చు. అంటే అన్నీ కూడా ఫ్రీగా కాదండి, వాటిల్లో కూడా కొన్ని ఫ్రీ ఉంటాయి, కొన్ని మాత్రం మనం క్రెడిట్ ఇవ్వాలన్నమాట. సో అవన్నీ కూడా చూసుకుని మనం డౌన్లోడ్ చేసుకోవాల్సి వస్తుంది, కొన్ని ఏమో పెయిడ్ కూడా ఉంటాయి ఈవెన్ వాటిల్లో కూడా. సో ఏంటంటే మెయిన్గా అసలు ఇప్పుడు పిక్స్తో వీడియోస్ చేయొచ్చా అంటే వీడియోస్ చేయొచ్చు, బట్ మానిటైజేషన్ అవుతుందని అయితే చెప్పలేము.
కొన్నిసార్లు ఏమవుతుందంటే రీయూజ్డ్ కంటెంట్ అని కూడా వస్తుందండి. నాకు ఈ మధ్య ఒకళ్ళు అసలు ఛానల్ చెక్ చేయమని చెప్పి అడిగారనమాట. అసలు ఏంటి ప్రాబ్లం అని చూస్తే ఏమీ లేదు ప్రాబ్లమ్. వాళ్ళు మెయిన్గా మన ఛానల్ రివ్యూకి వెళ్ళినప్పుడు మెయిన్గా ఏంటంటే ఎక్కువ వ్యూస్ దేనికి వచ్చినాయి అంటే ఏ వీడియోస్కి వచ్చినాయి ఎక్కువ వ్యూస్ అనేది అయితే చూస్తారనమాట. సో మోస్ట్ పాపులర్ ఛానల్లో మోస్ట్ పాపులర్ వీడియోస్ అయితే చూస్తారు వాళ్ళు. సో అలా చూసినప్పుడు ఏంటంటే ఆ వీడియో అనేది వాళ్ళు ఓపెన్ చేసి కూడా చూస్తారు. సో అప్పుడు వాళ్ళు ఓపెన్ చేసినప్పుడు వాళ్ళకి ఏమైనా యూట్యూబ్ పాలసీస్ ప్రకారం లేవు వీడియోస్ అనుకుంటే గ్యారంటీ హోల్డ్లో పెడతారండి. అంటే అప్పుడైతే మీకు హోల్డ్లో పెడతారు, రివ్యూ అంటే రివ్యూ చేయరనమాట, అంటే మానిటైజేషన్ అవ్వదు. సో మళ్ళీ మనం 30 డేస్ తర్వాత మాత్రమే రీఅప్లై చేసుకోగలం అనమాట. వాళ్ళు ఇష్యూ ఏంటి అనేది కూడా మనకైతే ఇస్తారు, అంటే మెయిల్లో వస్తుందన్నమాట. అంటే అసలు ఏంటి ఇష్యూ, దేనివల్ల మానిటైజేషన్ అవ్వలేదు అనేది అయితే వాళ్ళు క్లియర్గా మెన్షన్ చేస్తారు. మనం అవన్నీ కూడా తీసేసి మాత్రమే మళ్ళీ రీఅప్లై చేసుకోవాలి. సో ఫైనల్గా నేను చెప్పేది ఏంటంటే పిక్స్తో వీడియోస్ అనేసరికి మీ ఓన్ ఫొటోస్ అయితేనే పెట్టుకోవాలండి. వేరే ఫొటోస్ ఇమేజెస్ నుంచి వేరే వాటి నుంచి డౌన్లోడ్ చేసుకుని లేకపోతే వేరే వాళ్ళ దాంట్లో స్క్రీన్ షాట్స్ తీసుకుని ఫొటోస్ పెట్టడం అలాంటివి అయితే చేయకూడదు. యూట్యూబ్ రూల్ ప్రకారం అయితే అసలు చేయకూడదు. వాళ్ళు చేస్తున్నారు వీళ్ళు చేస్తున్నారు అని అయితే మీరు పెట్టద్దు వీడియోస్. ఎప్పటికైనా కూడా అవి ప్రాబ్లమే అవుతాయి. సో పెట్టకుండా ఉంటే బెటర్ అన్నమాట. ఈ ఇన్ఫర్మేషన్ మీకు ఎలా అనిపించింది అనేది నాకు కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. అట్లాగే మీకు ఇంకా ఏమన్నా ఇన్ఫర్మేషన్ తెలిసినా కూడా కింద కామెంట్ సెక్షన్లో అయితే రాయండి. ఇంకా తెలియని వాళ్ళకి కూడా తెలుస్తుంది కదా.